సమైక్యాంధ్ర ప్రదేశ్ విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన విభజన వల్ల ఎదురయ్యే సమస్యల్ని సభ సాక్షిగా జనం ముందుంచారు. సంక్షోభాల్ని అవకాశంగా మలుచుకుని ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం అందరి ముందు ఉన్న లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. దశాబ్ద కాలంగా జరిగిన అనేక అవకతవకలతో రాష్ట్రం ఎన్నో అవకాశాలను కోల్పోయిందని, నీటిపారుదల, విద్యుత్ వంటి అనేక రంగాల్లో వెచ్చించిన నిధులపై సమీక్ష జరగాల్సి ఉందంటూ టీడీపీ సర్కార్ ఎజెండాను వినిపించారు. రాష్ట్ర విభజన వల్ల జీతాలు, పింఛన్ల భారం ఏపీ ఖజానాపై గణనీయంగా పెరిగిందని, విభజన న్యాయబద్ధంగా జరిగి ఉంటే ప్రస్తుతం ఇంత తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఉండేవాళ్లం కాదని వెల్లడించారు. Has left behind a deep sense of disappointment and a trail of bitter memories. Popular sentiments, aspirations and expectations of a large section of the populace remain unfulfilled. Unscientific way of bifurcation has also left a deep scar on the psyche of Telugu people. Aithe rendu rashtralaku ummadi governor ga vyavaristunnanduna vichitra paristhitini edurukuntunnaru Narasimhan. కొద్ది రోజుల కిందట తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రజల 60 ఏళ్ల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఎంతో మంది త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రమని చెప్పారు. తెలంగాణలో వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం తీవ్రంగా ఉద్యమించారని అన్నారు. As it marks the realization of the dreams of crores of Telanganites who made relentless efforts and agitations over several decades. At the same time, my government cannot forget the sacrifices of hundreds of youngsters who played a key role in the last 1.5 decade long movement for achieving statehood for Telangana. మొత్తానికి ఏపీ సభల్లో టీడీపీ సర్కార్ ఎజెండాను ప్రజల ముందుంచిన గవర్నర్ తెలంగాణ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని, ఆ సభల్లో అంటే ప్రత్యేక రాష్ట్ర సాధనతో దశాబ్దాల కల నెరవేరిందని తెలంగాణ ఉభయ సభల్లో స్పష్టం చేశారు.